రామినేని ఫౌండేషన్ వార్షికోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. రామినేని అయ్యన్న చౌదరి స్మారకార్థం తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట సేవలు అందించిన నలుగురికి అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి సతీష్ రెడ్డి, సినీ నటి శారద, ప్రజాగాయకుడు గద్దర్, హృద్రోగ నిపుణుడు మన్నం గోపీచంద్ రామినేని ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు ఈ సభావేదిక ఇంతమంది వదాన్యులతో, పెద్దలతో, గౌరవ అతిథులతో కళకళలాడుతుంది. ఎంతో నిండుతనాన్ని సంతరించుకుంది. ఇక మన హైందవ సంస్కృతిలో ఏ కార్యక్రమాన్నైనా ముందుగా జ్యోతి ప్రకాశనంతో ఆరంభించడం మన సంప్రదాయం. ఈ సుసంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈనాటి అతిథులు, విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు, ఆత్మీయ అతిథులు అందరూ కలిసి ఈ జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉద్దీప్జస్వజాతవేదో భగ్నం నిరుతింబమ జ్యోతిష్పదేం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, త్వా సాధయామి వల్వలావంతేం త్వా సాధయామి, దీప్యమానాం త్వా సాధయామి, బృహజ్జానాం త్వా సాధయామి, బృహజ్జ్యోం సాధయామి, బృహజ్జ్యోషి స్వావాసయామి, స్థితిం ఆవాహయామి. వేదో భగ్నం నిరుతంబమా పశోగుశ్చ మక్ష్యమావహ జీవనం చ దిశో దిశ రాజం చాభిస్వేర్వ్యాజనో గృహే రాష్ట్రస్య యాముఖే దయామాసకం సృజామసి. జాతవేదో గామస్వం పురుషం జగతు. ఈ డాక్టర్ రామినేని ఫౌండేషన్ వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసిన వారికి పురస్కారాలు ఇవ్వడం కాదండి, విశేషమైన కృషి చేస్తూ పరహితం కోరుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పరుల హితం కోసం పాటుపడే వారిని ఏర్చి కూర్చి ఈ కార్యక్రమంలో పురస్కారాలను ప్రతి ఏటా కూడా అందిస్తూ ఉంది. శత్రు దేశాల గుండెలపై గురి చూసి దాడి చేయగల మిసైల్స్ రూపకల్పనలో మీది ప్రత్యేక భూమిక. నింగి నీరు, నేల, ఆకాశం, ప్రదేశం ఏదైనా అరివర్గాలను అంతమొందించే అస్త్రాలకు దశ దిశ చూపేది మీ నేతృత్వంలో సాగిన ఆర్సీఐ అనేది అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలోనే యువ శాస్త్రవేత్తగా అవార్డును అందుకున్న మీరు ఇవాళ ప్రపంచం గర్వించే శాస్త్రవేత్తగా లండన్లో గౌరవ పొందడం భారతదేశానికే గర్వకారణం. స్వయం సమృద్ధితో పాటు సాయం చేసే దిశగా ఏరోస్పేస్ రంగంలో అగ్రదేశాల సరసన భారత్ నిలవడం ఒక్కటే మన లక్ష్యం కాకూడదు, ఆ దేశాలకు సైతం మనం సాయం చేయగలగాలని డాక్టర్ అబ్దుల్ కలాం ఆశించేవారు. సరిగ్గా ఇప్పుడు అదే దిశగా మీ పయనం సాగడం ఆనందంగా అనిపిస్తోంది. భారత రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా బాధ్యతలను నిర్వహించడంతో పాటు మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్గాను మీరు నియమితులు కావడం హర్షణీయం. ఫ్యూచరిస్టిక్ రీసెర్చ్ గ్రూపులను ఏర్పాటు చేయడంలోనూ, దేశంలోని రక్షణ విభాగాలను సమన్వయం చేయడంలోనూ మీరు చూపుతున్న చొరవ డాక్టర్ కలాం కలల సాకారానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నాం. అందుకే జాతీయ రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2016 గాను విశిష్ట పురస్కారంతో సత్కరిస్తోంది. డాక్టర్ సతీష్ రెడ్డి గారిని వారి ఆసనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. నాయుడు గారు శాలువాతో సత్కరిస్తున్నారు. గద్దర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంటా శ్రీనివాసరావు గారు కూడా వారి ప్రోతి సర్వం జయతి శతంజీవ శరదో వర్ధమాన ఇచ్చే నిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు ఆయుర్ధాగ్నే హవిషో జుషాణో కృత ప్రతీకో కృతయో నివేతి పిదేవ పుత్రమవిరక్షసాదిపం.
గద్దర్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా రామనేని ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సామాజిక న్యాయం కోసం పోరు సలిపిన వాగ్గేయకారుడు గద్దర్కు డాక్టర్ రామనేని ఫౌండేషన్ 2016 విశేష పురస్కారం. గద్దర్ గొంతెత్తి పాట పాడితే తెలుగు ప్రజానీకం కోరస్ పలికింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ కాలికి గజ్జకట్టి ఆడితే యావత్ తెలంగాణ పులకించిపోయి ఆయనతో కలిసి చిందులేసింది. సామాజిక న్యాయం కోసం పాటను ఆయుధంగా మలిచిన వాగ్గేయకారుడు గద్దర్. గాంధీజీ నేలకొరిగిన రోజున మీరు జన్మించారు కాబట్టే కావచ్చు, పంథాలు వేరైనా ప్రజల కోసం మీరు ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారు. తల్లి లక్ష్మమ్మ వ్యవసాయ కూలి అయితే తండ్రి శేషయ్య మేస్త్రి. అయితేనేం, కష్టాల కడకండ్లను కడుపులోనే దాచుకుని జ్ఞానం ఒక్కటే మిగిలిపోవును అని ఆయన మిమ్మల్ని చదువు బాట పట్టించిన తీరు అమోఘం. గద్దర్ వీరులను స్మరించుకుంటూ పాటతో మొదలైన ప్రయాణంలో మీ పేరు విఠలరావు నుండి గద్దర్గా మారడం సముచితమే అనిపిస్తుంది. ఆత్మగౌరవ పోరాటాన్ని అంబేద్కర్ నుంచి, భూమి మీద హక్కు కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను అల్లూరి సీతారామరాజు నుంచి మీరు అందిపుచ్చుకున్నారు. మీరు గోచిపెట్టి గొంగడి భుజాన వేసుకుని గజ్జ కాలికి కట్టి జనం మధ్యకొస్తే జటాజూటం విదిల్చిన పరమశివుడి నర్తనమే వారి మదిలో మొదలవుతుంది. పాట మీ నోట నాలుకైంది, గజ్జ మీ కాలిలో భాగమైంది. పీడిత తాడిత ప్రజలంతా మీ తోడబుట్టిన వారయ్యారు. సామాజిక న్యాయం కోసం పాటగా మారి పోరు సరిపిలు మిమ్మల్ని డాక్టర్ రామనేని ఫౌండేషన్ 2016 గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. నవరస నటన విశారద శారద గారికి డాక్టర్ రామనేని ఫౌండేషన్ విశేష పురస్కారం. బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ఆ పైన కథానాయికగా, గుడచిత్ర నటిగా నవరసాలను వెండితెరపై ఆవిష్కరించిన ఘనత నట విశారద శారద గారిది. ఉత్తమ నటిగానే కాదు, ప్రజా ప్రతినిధిగానూ సేవలందించిన మహోన్నత వ్యక్తిత్వం శ్రీమతి శారద గారి సొంతం. తల్లిదండ్రులు పెట్టిన సరస్వతి అనే పేరును శారదగా మార్చిన వేళా విశేషం ఏమో గాని, మీరు నిజంగానే నట విశారదగా మారిపోయారు. నటరత్న నందమూరి తారక రామారావు గారితో మీ అనుబంధం బహు విశేషమైంది. ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన మీరు, ఆ మహానటుడి చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్లో ఆయన అర్ధాంగిగా నటించడాన్ని కాకతాళీయ మనలే. ముచ్చటగా 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న ఘనత దక్షిణాదిన మీకు తప్ప వేరెవరికీ దక్కలేదన్నది ముమ్మాటికి నిజం. మీరు వెండతేరపై అభినయించిన ప్రతి పాత్ర నేటి తరం నటులకు పెద్దబాల శిక్ష. శారద అంటే సుందర సుకుమార పాత్రధారిణి మాత్రమే కాదని, ప్రతిధ్వని, చండశాసనుడు వంటి చిత్రాల్లో రౌద్ర రసాభినయంతో నిరూపించారు. కరుణ రసంతో పాటే ఇతర రసాల్లోనూ మీదైన బాణీని పలికిస్తూ అభినయ పర్వంలో మీరు సాగిన తీరు అమోఘం, అద్వితీయం. 5 దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో వివిధ భాషల్లో మీరు చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలు తలుచుకుంటే మదిలో వీణలు మ్రోగుతాయి. భారతీయ చలనచిత్ర సీమకు విశేష సేవలందిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామనేని ఫౌండేషన్ 2016 గాను విశేష సత్కారంతో, పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక తదుపరి విశేష పురస్కార గ్రహీత చిన్నారుల హృదయ స్పందనగా నిలిచిన డాక్టర్ మన్యం గోపీచంద్ గారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్న శ్రీరాముని మాటలు డాక్టర్ మన్నెం గోపీచంద్ గారిని చూస్తే నిజమనిపిస్తాయి. విదేశాల్లో ఉన్నతమైన పదవుల్ని తృణప్రాయంగా వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చి వైద్య రంగం ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తున్న మంచి మనసున్న మనిషి డాక్టర్ గోపీచంద్. గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS పట్టా అందుకున్న వెంటనే వెస్టిండీస్ వెళ్ళి అప్పుడే ఆయనకి భారతదేశం యొక్క గొప్పతనం తెలిసొచ్చింది. సంకల్పమానౌ ప్రకల్పమానౌ ప్రకల్పమానౌ ప్రగుప్తం గృప్తం చేయోవశీయాయ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్. అక్కడి నుంచి లండన్ వెళ్లి దశాబ్దానికి పైగా హార్ట్ సర్జన్గా ఆ దేశ పౌరులకు విశేష సేవలందించారు. ఉన్నత పదవులు మిమ్మల్ని వరించినా సున్నితంగా తిరస్కరించి స్వదేశంలోనే వైద్య సేవలందించాలనే మహోన్నత లక్ష్యంతో తిరుగు ప్రయాణమయ్యారు. భారతదేశం ఎన్నదగ్గ హృద్రోగ నిపుణుల్లో ఒకరైన మీ ప్రయాణం సైతం అంచలంచలుగా సాగింది.
హృదయ ఫౌండేషన్ ప్రారంభించి బాలలకు ఉచితంగా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయడం కోసం ఏర్పడిన ఈ సేవా సంస్థ ఇంతవరకు 3,000 మంది చిన్నారులకు జీవితాన్ని ప్రసాదించగలిగిందంటే ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ వేలాది మంది ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోతున్నారంటే కారణం మీరే. హార్ట్ సర్జన్గా మారిన దగ్గర నుండి నిర్విరామంగా ఇప్పటి వరకు 25,000 ఆపరేషన్లు చేయడం అంటే మాటలు కాదు. వైద్య రంగంలోనికి వెళ్లాలనే ఆలోచన మీ నాన్నగారి ద్వారా మీకు వచ్చినట్టే సాహితీ గుబాళింపు సైతం ఆయన నుండే మీకు అబ్బినట్లు అనిపిస్తుంది. ప్రముఖ రచయిత గోపీచంద్ పేరును మీకు పెట్టిన కారణానికి మీరు సార్థకత చేకూర్చుతున్నారు. మీ అన్నదమ్ములంతా కలిసి మనసు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సాహితీ సేవ సైతం వెలకట్టలేనిది. వెరసి ఇటు వైద్యునిగా గుండెకు, సత్సాహిత్యంతో మనసుకు మీరు చికిత్స చేస్తున్నారు. అందుకే సేవాభావంతో వైద్య వృత్తిని, సామాజిక సేవను చేస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2016 గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. డాక్టర్ రామినేని ఫౌండేషన్ నిర్వాహకులు, శ్రీ అయ్యన్న చౌదరి గారి యొక్క కుమారులు, అలాగే వారితో సహకరిస్తున్న యొక్క పాతూరి నాగభూషణం గారు, రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారు, ఈనాటి సన్మాన గ్రహీతలు, శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానంలో విజ్ఞానాన్ని సంపాదించి పురస్కారాన్ని అందుకుంటుండే డాక్టర్ సతీష్ రెడ్డి గారు, అలాగే తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి తెలుగు ప్రజల యొక్క మనసును గెలుచుకొని మంచి ఉన్నతాహిరుడి యొక్క స్థాయికి రెడ్డి యొక్క పాత్ర నిర్వహిస్తూ తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైనటి యొక్క ఊర్వశి శారద గారు, అలాగే మన యొక్క ప్రజా గాయకుడుగా రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజల మనసుకు హత్తుకునేట్టుగా, సామాజిక స్థితులకు దర్పణం కట్టేట్టుగా, తనదైన శైలిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చక్కని వాగ్గేయకారుడు గాయకుడు శ్రీ గద్దర్ గారు, అలాగే ఈరోజు మన తెలుగువారు గర్వించినటువంటి ఒక మంచి వైద్యుడిగా అనతి కాలంలోనే ఇంగ్లాండ్ నుంచి వచ్చి మన దేశంలో ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రాక్టీస్ పెట్టి అనేక మంది గుండెలను పదలపరిచి అందరికీ గుండె ధైర్యం చెప్పి శాస్త్ర పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యం తెచ్చుకునే యొక్క మాన్యం గోపీచంద్ గారు, వేదిక పైన ఉండే ఇతర పెద్దలు, అలాగే ఈరోజు ఈ సాయం సంధ్యా సమయంలో ఈ పవిత్ర సేవా కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన యొక్క సోదరిమణులు, సోదరులు, నగర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుండెకు సంబంధించినటువంటి ఉచిత వైద్యాన్ని ఇస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ మన్నం గోపీచంద్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. వేదిక నందించిన పెద్దలందరికీ నమస్కారం. నా కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం. ఇవాళ ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రామినేని అయ్యన్ చౌదరి గారు ఒక స్ఫూర్తినిచ్చారు. ఇక్కడ నేను పూర్తిగా ఈ ఫౌండేషన్ గురించి చదవలేదు ఇంతకుముందు. వారు అమెరికా వెళ్ళడం, దేశాలు చూడడం, అక్కడ చూసిన తర్వాత మన సంస్కృతి, మన సాంప్రదాయాలంటే ఏంటో, వాటిని ఎందుకు పాటించాలో వారికి అవగాహన చేసుకుని మళ్ళీ వెనక్కి రావడం, వాటిని పూర్తిగా పాటించడం, ముఖ్యంగా వారు లేకపోయినా తల్లిదండ్రులంటే ఆ గౌరవము, ప్రేమ ఉండే ఆ కల్చర్ అనేది ఆ పిల్లలకు ఇవ్వడం అనేది చాలా 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 సంతోషాన్నిస్తుంది. ఇటువంటి సభలు, ఇటువంటి పురస్కారాలు ఆ ఆశయాన్ని నెరవేర్చుతానే ఉద్దేశం నేను నాకు బాగా స్ట్రాంగ్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మన ప్రజా గాయకులు గద్దర్ గారిని ఒక 2 నిమిషాలు వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రకృతిలో పుట్టుక ఒక అవార్డు, చనిపోవడం కూడా ఒక అవార్డే. అయితే ప్రకృతిలో అన్ని పుడతాయి, ప్రకృతి యొక్క జన్మ అన్నిటికీ అవార్డు రాదు.
ఒక మనిషికే ఎందుకు వస్తుంది అని నేను ఆలోచన చేసుకుంటూ వస్తున్నా. ఈ మానవుడు అనేవాడు తన కోసం కాకుండా తన సమాజం గురించి, తన ప్రకృతి గురించి కొంచెం త్యాగం చేస్తాడు కాబట్టి, ఆలోచిస్తాడు కాబట్టి, అందుకే ఈ మనుషులకే అవార్డు ఇస్తారు జ్ఞాపకం కోసమని నేను భావిస్తున్నాను. ఈ బహుమతి ఇచ్చినందుకు వందనాలు చెప్తూ, నేను ఏ బహుమతి తీసుకున్నా అది మళ్ళీ తిరిగి ప్రజలకే నేను వారికి ఇంకో రూపంలో ఖర్చు పెడతానని మీకు మాట ఇస్తూ, మీరు నాకు ఇచ్చిన మాట ఫౌండేషన్ ఆయన పుట్టిన బ్రహ్మకోడూరులో బ్రహ్మాండమైనటువంటి ఆడపిల్లలకు ఆ లాట్రిన్లు బాత్రూంలు కట్టియాలని అక్కడికి నేను వచ్చి చూస్తానని మాటిస్తూ ముగిస్తున్నాను. వందన. ఇప్పుడు ఓర్వశి శారద గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రామినేని ఫౌండేషన్ అమ్మగారికి ముందు, తర్వాత దానికి సంబంధించిన బిడ్డలు వాళ్ళకి, ఆ కుటుంబ సభ్యులకి, ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశం గురించి కానండి, ఇక్కడ సాంప్రదాయం గురించి కానండి, ఇక్కడ ప్రజల గురించి కానండి, అన్నీ కూడా ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళకి, వాళ్ళ సోదరులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా అమ్మగారికి నా చేతులెత్తి నమస్కరిస్తూ, వారు చేస్తున్న ఈ సేవ ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా మాలాగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు వాళ్ళ చేతుల మీదుగా అవార్డుస్ తీసుకుంటారని కూడా నేను చెప్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారికి వారి ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరి ఈ అవార్డు తీసుకున్నందుకు వారి స్పందన తెలియజేయవలసిందిగా మన సతీష్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. రామినేని ఫౌండేషన్ ఒక శాస్త్రవేత్తకు, రక్షణ రంగంలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్తకు ఈ అవార్డు ఇవ్వటం సంతోషకరం. వారికి, ఈ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు ఒక సతీష్ రెడ్డికి చెందింది కాదు, ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి క్షిపణులకు సంబంధించినటువంటి, మిసైల్స్కు సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ ప్రయోగశాలలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క శాస్త్రవేత్త, టెక్నీషియన్, ఎంప్లాయీస్ వారందరూ కృషి వల్ల ఈరోజు మనం క్షిపణి రంగంలో ఇంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం. ఆ విజయాల వలన ఈరోజు నాకు సన్మానం చేశారు. ఈ సన్మానం లేక ఈ అవార్డు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి, ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు కూడా చెందుతుంది. వారికి నేను ఈ అవార్డుని భావకరిస్తున్నాను.